అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇసుక వేస్తే రాలనంతయ్య జనం జై చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేస్తూ మొత్తం పసుపు జెండాలతో ప్రభంజనంలా మారింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మాదినేని ఉమామహేశ్వర నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10 గంటలకు వాల్మీకి సర్కిల్ వద్దకు వచ్చి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ర్యాలీగా టీ సర్కిల్ మీదుగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఈ నామినేషన్ కార్యక్రమానికి కనివిని ఎరగని రీతిలో భారీ జన సందోహం నడుమ నామినేషన్ కార్యక్రమం జరిగింది. నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ రోజు నామినేషన్ సందర్భంగా నా మీద అభిమానంతో వచ్చేసిన ప్రతి పార్టీ కార్యకర్తలకు మహిళలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంబదూరు రామ్మోహన్ చౌదరి, మేరేపల్లి మల్లికార్జున, వైపీ రమేష్, బాలసోము నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దీంట్లో విజువల్ వస్తేనే కదా. ఈరోజు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమామహేశ్వర నాయుడు అనే నామినేషన్ విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉంది అనేది ఈరోజు ప్రజలు తెలియజెప్పారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పం పూర్తిగా ప్రజల్లో ఉంది కాబట్టి అలాగే తెలుగుదేశం పార్టీ కంచుకోట కళ్యాణదుర్గం ఆ కంచుకోటను మరోసారి నిలబెట్టి అత్యధిక మెజార్టీ ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి మెజార్టీతో గెలిపించాలనే సంకల్పంతో ప్రజలు ఉన్నారు. ఆ సంకల్పంతో గెలిపించుకొని దాన్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నుంచి మన ప్రాంతానికి సాగునీళ్ళు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఖచ్చితంగా మున్సిపాలిటీలో అభివృద్ధి, మున్సిపాలిటీ చాలా ఇబ్బందుల్లో ఉంది. కళ్యాణ మున్సిపాలిటీ రోడ్లు ఎన్నింగ్లో చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆ ఉపాధి కోల్పోయిన వారికి ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కొంత షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది చేద్దామని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని కూడా మేము క్యారీ చేసి వాళ్ళ ఆశలకు అనుగుణంగా మున్సిపల్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది. మున్సిపాలిటీని అభివృద్ధి చేసి తీసుకెళ్ళకపోతాం. ఇప్పుడు మున్సిపాలిటీ అంటే తాటిపత్రి మాత్రమే ఉంది డెవలప్మెంట్. అదేవిధంగా కళ్యాణ దుర్గాన్ని అత్యధిక పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలనేది మా కోరిక ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నిధులు తెచ్చి ఖచ్చితంగా చేస్తాం. అలాగే 116 చెరువులకు మేలు ఇచ్చే కార్యక్రమం.